ఈ అంతర్యామి బ్రాహ్మణము అనేటటువంటిది బృహదార్ ఉపనిషత్తులో వస్తుంది బృహదార్ ఉన్నటువంటి అధ్యాయంలో అధ్యాయాలలో రెండవ అధ్యాయంలో మొదటి బ్రాహ్మణాన్ని మనము అవస్థాత్రయాలను జాగ్రత్త స్వప్న సుషుప్తులను వివరించుకుంటున్నప్పుడు ఒకటవ బ్రాహ్మణంగా రెండవ అధ్యాయంలో చదువుకుంది ఈ అంతర్యామి బ్రాహ్మణం అన్నది మూడవ అధ్యాయంలో ఏడవ బ్రాహ్మణము చాప్టర్ ఇదే మూడవ అధ్యాయంలో బ్రాహ్మణం అనే దాంట్లో ఒక మాట ఉన్నది ఒక బృహత్తరమైన మహావాక్యం టెత్సాద్ అపరోక్షాత్ బ్రహ్మ సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ యా ఆత్మ సర్వాంతర బృహత్తమత్వాత్ బ్రహ్మ అంటూ ఉషస్థంలో చెప్పారు అపరోక్ష బ్రహ్మ పదం బ్రహ్మ తాలూకా డైరెక్ట్ నేమ్ డైరెక్ట్ నిర్వచనం పరోక్ష బ్రహ్మ ఇక్కడ మనం నేర్చుకుంటున్నది ఒక్క స్టెప్ డిఫరెంట్గా వ్యక్తంగా ఉండేటటువంటి దానిని అంతర్యామిగా నేర్చుకుంటుంది సర్వాంతరం అంటే అంతరసారం స్థూల ప్రపంచాన్ని విశ్లేషిస్తే స్థూలం యొక్క వస్తువు యొక్క అంతరసారంగా ఎప్పుడు సూక్ష్మ వస్తువు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ గా తీసుకోండి ఒక టేబుల్ మీద ఒక స్వీట్ ఉన్నది ఆ స్వీట్ స్థూలంగా పలానా గులాబ్ జాము మైసూరు పాకోను దానిలో సూక్ష్మంగా ఉండేటటువంటి అంతరసారం ఏమిటి తీపి కదా అలాగే అంతరసారం అనేది సూక్ష్మం స్థూలముగా ఉండేది వస్తువు అంతర్సారం అన అనగానే మూడు విషయాలను మనం గుర్తుపెట్టుకోవాలి ఏమిటి ఆ మూడు విషయాలు ఏది వ్రాసుకోర్లా ఈ పీడిఎఫ్ మీ దగ్గర ఉంటుంది జాగ్రత్తగా అర్థం చేసుకోండి అంతరసారం కారణం అవుతుంది ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్కి మీరు అన్వయించుకోండి కావాలంటే అంతరసారం కారణం అవుతుంది అంతరసారం కార్యం కన్నా సూక్ష్మంగా ఉంటుంది అంటే కార్యం కనపడుతూ ఉంటే కారణం సూక్ష్మంగా కనపడకుండా ఉంటుంది సూక్ష్మంగా ఉంటుంది అంటే ఏమిటి అంతటా వ్యాపించి ఉంటుంది అంటే అంతరసారం కారణం అవుతుంది అదో గులాబ్ జాన జాముక కారణం స్వీటు అంతరసారం కార్యం కన్నా సూక్ష్మంగా ఉంటుంది ఆ తీపితనం అనేటటువంటిది పైకి కనపడదు సూక్ష్మంగా ఉంటుంది ఆ పిత్తి అంతేకాదు ఆ తీపితనము సూక్ష్మం అనగానే సర్వవ్యాపకంగా ఉంటుంది అందులో ఏ భాగాన్ని చూసినా అక్కడ ఉన్నటువంటి తీపి తెలుస్తూ ఉంటుంది నాలుగోది అపరిచ్ఛిన్నంగా ఉంటుంది ఆ వస్తువు అంతటా అపరిచ్ఛిన్నంగా ఈ భాగంలో ఉంది ఈ భాగంలో లేదు అన్నట్టుగా ఉంటుంది ఏమిటేమిటి అంతరసారం కారణం అవుతుంది అంతరసారం కార్యం కన్నా సూక్ష్మంగా ఉంటుంది అంతరసారం ఆ కార్యం అంతటా వ్యాపించి ఉంటుంది అంటే అపరిచ్ఛిన్నంగా ఉంటుంది దీని దీనివల్ల కన్క్లూషన్ వచ్చింది అంతరసారం అంటే కారణం సూక్ష్మం అపరిచ్ఛిన్నం సర్వవ్యాప్తం స్థూల వస్తువు దగ్గరకు వస్తే ఇది కార్యం ఇది స్థూలం ఇది పరిచ్ఛిన్నం అంతరసారం కారణం సూక్ష్మం సర్వవ్యాపకం లేక అపరిచ్ఛిన్నం స్థూల వస్తువుకి వస్తే కార్యం ఎఫెక్ట్ స్థూలం పరిచ్ఛిన్నం దీనినే ఒక ఉపనిషత్ వాక్యంగా భగవత్పాదుల వారి భాష్యంలో వస్తుంది కార్యభూత పరిచ్ఛిన్న స్థూల ప్రపంచస్య కార్యభూతమైన పరిచ్ఛిన్నమైనటువంటి స్థూల ప్రపంచము యొక్క ప్రపంచస్య కారణభూత సూక్ష్మ అపరిచ్ఛిన్న ప్రపంచ అంతర్భవతి కార్యభూతమైనటువంటి ఎఫెక్ట్ అయినటువంటి పరిచ్ఛిన్న ఇదిగో చెట్టుగా కనిపిస్తున్నటువంటి ఒక మనిషిగా కనిపిస్తున్నటువంటి స్థూల ప్రపంచస్య స్థూల ప్రపంచము యొక్క కారణభూత కారణభూతమైనటువంటి అంశము సూక్ష్మ లోపల అంతరంగా ఉంది అపరిచ్ఛిన్నంగా ఉంది అది అంతరభవతి అనేటటువంటి ఆయన వాక్యానికి ఇది అర్థం సూక్ష్మతరమైనది ఏమిటో తెలిసే వరకు సూక్ష్మం తెలిస్తే చాలదు సూక్ష్మ స్థూలం నుంచి సూక్ష్మము సూక్ష్మం నుంచి సూక్ష్మతరము సూక్ష్మతరము నుంచి సూక్ష్మతమము ద ఫైనల్ అనేది తెలుసుకునే వరకు మనం ప్రయాణం చేయాలి గార్గి అనే బ్రాహ్మణంలో బ్రహ్మలోకం వరకు తీసుకుని వెళ్తారు యాజ్ఞవల్కులు అన్ని పంచభూతాలతో చేయబడినమైనప్పటికీ కూడా ఒక దానిని మించి ఒకటి సూక్ష్మతరంగా ఉంటుంది అని అక్కడ బోధిస్తారు ఇక్కడ సూక్ష్మము స్థూలము అనేటటువంటిది వ్యస్టి సమష్టి రెండిట్లో కూడా మనము చూడాలి హిరణ్య గర్భ బ్రహ్మ హిరణ్య గర్భ బ్రహ్మ సర్వమునకు అధిపతి ఇక్కడ హిరణ్య గర్భ బ్రహ్మని హిరణ్య గర్భ గారు అనకుండా సూత్రం అంటుంది ఏం పెట్టారు ఇక్కడ పేరు సూత్రం నాకు వర్ణిస్తాం సూత్రం అంటే సూత్రం అంటే దారం మనకు తెలుసుగా దారం పువ్వులు గుచ్చుతాం కదా దారం అలాగే దారము అనేక ముత్యాలను ఏ విధంగా కలిపి ఉంచుతుందో అదే విధంగా ఈ సూత్రం అంతర్లీనంగా ఉండి వాటినన్నిటినీ కలిపి ఒక దండగా మాలగా ఉంచుతుంది అన్యత్ కించిదస్తి ధనంజయ ఓ ధనంజయ అంటే ధనము పైన ఆశ వదిలినవాడా ధనాన్ని జయం అంటే ధనాతీతుడా పరతరం నాణ్యిదస్తి నాకంటే పరతరమైనది మరేది లేదు నేనే అల్టిమేట్ మై అయితే ఇవన్నీ ఉన్నాయి మహానుభావ మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఉన్నది నేను ఒక్కడ ఈ కనిపిస్తున్న కౌరవులు పాండవులు నువ్వు ఈ రథము రథసారథి గుర్రాలు నువ్వేం ఊహించుకున్నావో అవన్నీ కూడా మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ సూత్రము అన్నిటా ఉండి అన్నిటినీ కలిపి ఉంచుతుంది సూత్రం గురించి తెలుసుకోవాలంటే మళ్ళీ మొట్టమొదట ఆత్మబోధకి వెళ్ళిపోవాలి శాస్త్ర ప్రమాణానికి రావాలి సూత్రం అంటే ఏమిటి సమష్టి ప్రప సూక్ష్మ ప్రపంచం యొక్క చైతన్యం సూత్రం అంటే సమష్టి సూత్ర ప్రపంచం యొక్క చైతన్యం అంతర్యామి అంటే సమష్టి కారణ ప్రపంచం యొక్క చైతన్యం మరి అక్షరం అంటే దీనికి పైది నిరుపాధిక బ్రహ్మ కారణ ప్రపంచం సూక్ష్మ ప్రపంచం అన్నాం కదా అంటే అవి వ్యక్తం అయిపోయావు కదా సూక్ష్మ ప్రపంచం తాలూకా చైతన్యాన్ని సూత్రం అంటాం కదా సూత్రం అంటే హిరణ్య గర్భ బ్రహ్మకే ఇక్కడ ఇంకో పేరని చెప్పుకున్నాం కదా అంటే సమష్టి సూక్ష్మ ప్రపంచం యొక్క చైతన్యము హిరణ్య గర్భ అంతే సమష్టి సూక్ష్మ ప్రపంచము యొక్క చైతన్యమైన హిరణ్య గర్భ బ్రహ్మకు కారణమైనటువంటి చైతన్యం ఏదో దానిని అంతర్యామి అంటారు అంటే హిరణ్య గర్భ బ్రహ్మకాయ ఈయన చైతన్యాన్ని ఇస్తారు ఆయన పేరు అంతర్యామి అయితే ఈయన ఇది వ్యక్తము కదా మాయతో కలిసిన స్థితి కదా మాయా ప్లస్ పరబ్రహ్మము ఈక్వల్ ఈశ్వరుడు కదా ఈ అంతర్యామి అనేది ఈశ్వరుడు అనుకుంటే దీనికంటే స్థాయి నిరుపాధిక నిర్గుణ బ్రహ్మ అది అక్షర బ్రహ్మ అనేటటువంటి బ్రాహ్మణంలో వస్తుంది అంతర్యామి బ్రాహ్మణం తరువాత వచ్చే బ్రాహ్మణము అక్షర బ్రాహ్మణు ఈ బ్రాహ్మణంలో సూత్రం గురించి అంతర్యామి గురించి తెలుసుకుంటాం అంటే హరిణి గర్భ బ్రహ్మ అంతర్యామి అంటే ఈశ్వరుడు అంటే ఒకదానికైనా ఒకటి పై స్థాయి ఈ రెండింటి గురించి ఇక్కడ తెలుసుకుంటాం సర్వలోకాలకు అంతరము లోపల ఉన్నది బ్రహ్మలోకం అనుకుంటే ఆ బ్రహ్మలోకానికి కారణభూతమైనటువంటి వారు సూత్రం అంటే అంటే హిరణ్య గర్భ బ్రహ్మ అవుతే ఆ సూత్రానికి అంతరంగా ఉండేటటువంటిది అంతర్యామి అంతరం అంటే చెప్పుకున్నాము అంతరం అంటే సూక్ష్మము అంతరం అంటే సర్వవ్యాపకము అపరిచ్ఛిన్నము అని చెప్పుకున్నాం అంతర్యామికి ఇంకా అంతరం ఏమిటి నిర్గుణ బ్రహ్మ ఇది మన ప్రయాణం మనం ఏం చేయాలి వ్యష్టి వ్యష్టి దగ్గర నుంచి లోపలికి వెళ్ళి బ్రహ్మను తెలుసుకోవచ్చు బయటకు పోతే సమష్టి స్థూల ప్రపంచము విరాట్ ఆయన శరీరము దాని దగ్గర నుంచి ఆయన లోపల ఉన్నటువంటి సూక్ష్మ ప్రపంచము అదే హిరణ్య గర్భ బ్రహ్మ దాని తరువాత కారణ ప్రపంచము అంటే అది ఈశ్వరుడు దానికన్నా పరం ఏదైతే ఉందో అది నిర్గుణ బ్రహ్మ ఇది మన ప్రయాణం ఈ ప్రయాణంలో మనం అంతర్యామి సూత్రాల గురించి ఈరోజు తెలుసుకుంటున్నాము అంతర్యామినే ఈశ్వరుడు అంటారు నేను కూడా మనం చెప్పుకున్నాం ఈశ్వరుని యొక్క అనుజ్ఞ లేనిది ఏది జరగదు ఈశ్వరుడు కర్మ ఫల ప్రదాత ఈశ్వరుడు మనకు కర్మలకు ప్రేరణ ఆయనే చేసేది ఆయనే పొందేది ఆయన ఫలాలు ఇచ్చేది ఆయనే అంటూ చెప్ ఈశ్వరునికి ప్రమాణం ఉపనిషత్తులోని ప్రమాణం ఏమిటి అంటే అంతర్యామి బ్రాహ్మ ఇది ఒక కథతో మొదలవుతుంది ఈ కథ ఏమిటో కొంచెం జాగ్రత్తగా వినండి జనక మహారాజు గారు ఉన్నారు ఆయన మహాజ్ఞాని ఆ జనక మహారాజు గారి సభలో ఒక రాజు ఈ జ్ఞానులు అంటే జ్ఞానం అంటే ఇక్కడ బ్రహ్మజ్ఞానమే బ్రహ్మజ్ఞానం గురించి ఒక సభ జరిగింది ఒక కాన్ఫరెన్స్ ఆ సభకు అక్కడ ఉన్నటువంటి గురువు గారు ఎవరు జనక మహారాజుకి అక్కడ ఆ రోజు అక్కడ ఉద్దాలకుడు అని ఆయన ఉన్నారు ఆరుని ఉద్దాలకుడు ఈ ఉద్దాలక ఆరుని గారు అక్కడ ఉన్నారు ఆయన ఆయన ఆధ్వర్యంలో ఈ కాన్ఫరెన్స్ అవుతుంది అక్కడకు యాజ్ఞవల్కుడు గారు కూడా పిలువబడ్డారు ఆహ్వానించారు ఆయన వచ్చారు అక్కడ జనక మహారాజు గారు దండోరా వేశారు ఏమి ప్రకటన చేశారు ఇక్కడ బ్రహ్మజ్ఞానం తెలిసిన వాళ్ళైతే బ్రహ్మవిత్ అయితే అంటే ఊరికే తీరిగా తెలిసిన వాళ్ళని కాదు అనుభవపూర్వకంగా బ్రహ్మజ్ఞానాన్ని పొందిన వాళ్ళు ఉంటే అదిగో అక్కడ వెయ్యి గోవులు గోశాలలో ఉన్నాయి ఆ వెయ్యి గోవులను వారు తీసుకోవచ్చు అవి మామూలు ఆవులా కావు అత్యుత్తమమైన ఆవులు అంతేకాకుండా వాటి కొమ్ములకు బంగారుపు తొడుగులు కూడా తొడిగారు రెండేసి కొమ్ములకి రెండు బంగారుపు తొడుగులతో ఉన్నటువంటి ఆవులు ఆ వెయ్యి ఆవులు తీసుకోవచ్చు అంటూ చెప్పారు ఏక్యమల్కుడు గారు ఏమన్నారు ఆ శిష్యుడిని చూసి అయ్యా వెయ్యి ఆవులు మన మన ఊరికి తీసుకుపోయా మన ఆశ్రమానికి పట్టుకుపో అని ఆయన ఆర్డర్ ఇచ్చారు అందుకని రాజుగారు పర్న్నారు కదా ఎవరు బ్రహ్మజ్ఞాని అయితే వారు తీసుకోండి మరి నేను వెంటనే పట్టుకోమంటే ఉద్దాలో కూడా అక్కడ ప్రెసిడెంట్ కదా ఈ కాన్ఫరెన్స్కి ఆగండి ఆగండి నే మీరు బ్రహ్మజ్ఞానిలో నిరూపించుకుని అవి తీసుకొని వెళ్ళండి అంతవరకు అవి మీరు తీసుకోవడానికి వీలు లేదు అంటూ సవాలు చేశారు ఎవరితో సవాలు చేశారు యాజ్ఞవల్కుల వారితో సవాల్ చేశారు ఇదంతా రాజుగారు సాక్షిగా వింటున్న చూస్తున్నారు ఆయన ఏమి కలిగించుకోలేదు అథ అయినం ఉద్దాలక ఆరుని పప్రచ్ఛ ఆ తరువాత అంటే ఈ సభంతా జరిగిన తరువాత జనక మహారాజు గారు ప్రకటించిన తరువాత ఉద్దాలక ఆరుని ఆయన పేర్లు రెండు ఉద్దాలక ఆరుని అరుని పుత్రుడు కాబట్టి ఆరుని ఉద్దాలకుడు ఆయన నామధేయం ఉద్దాలకుడు అందాం సింపుల్ గా ఈ ఉద్దాలకుడు గారు ప్రశ్న అడిగాడు అధహణం ఉద్దాలక ఆరుని పప్రచ్చ ఇక్కడ సవాలు చేసినటువంటి బ్రాహ్మణుని పేరు ఉద్దాలక ఆరుని ఈనే కఠోపనిషత్తులో వాజశ్రవసుడు నచికేతుని తండ్రి అని చదువుకున్నాం యాజ్ఞవాల్క్యో వాచ ఓ యాజ్ఞవల్క్యా అంటూ పిలిచాడు పిలిచి ఇలా అంటున్నాడు అసామ పతంచలస్య కాప్యస్య గృహేషు యజ్ఞం యజ్ఞం యజ్ఞమును గురించి అధియానా నేర్చుకోవడం కోసం కాప్యస్య గృహేషు కాప్యుడు అనే పేరు కలిగిన ఆయన ఇంటి దగ్గర ఆయన పేరేమిటి అసలు పూర్తి పేరు పతంజల కాప్యస్య పతంజలి పతంజలి అనే కాప్యుని ఇంటి ఎక్కడ ఎక్కడున్నాడు మద్రేషు మద్రదేశంలో వసామా మేము ఉంటిని అంటూ ఆయన ఒక కథ చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు యాజ్ఞవల్కుడికి ఓ యాజ్ఞవల్క యాజ్ఞవల్క వల్క్యతి హోవాచ ఓ యాజ్ఞవల్క అని సంబోధించి మద్రేషు మద్రదేశంలో వసామా ఉన్నాము ఎక్కడున్నాము పతంజల కాప్యస్య గృహేషు వసామా పతంజలి కాశ్యపుని గృహము గృహమునందు ఉన్నాము ఎందుకున్నాము ఊరికే భోజనం కాదు యజ్ఞం అధియానా యజ్ఞాన్ని గురించి నేర్చుకోవడానికి ఆయన దగ్గరికి వెళ్ళాము శాస్త్రాధ్యయనాన్ని చేస్తూ యజ్ఞ శాస్త్రాన్ని లేక యాజ్ఞిక రహస్యాలను అధ్యయనం చేస్తూ మధుర దేశంలో పతంజలి కాశ్యపుని ఇంట్లో మేము ఉన్నాము అన్నారు మేము అంటే ఏమిటి ఈయన ఈయన శిష్యులు కూడా వెళ్ళారు అని అర్థం చేసుకో భార్య గంధర్వ గ్రహీత అతనికి ఆసీత్ భార్య ఒక భార్య గలదు ఆ భార్యను గంధర్వ గ్రహీత ఒక గంధర్వుడు ఆవహించాడు అస చూడండి ముందు భా పా ఏమిటి జనక మహారాజు సభ గోవులు బంగారం తొడుగులు యాజ్ఞములు కూడా పట్టుకుపోతానడం ఆయన నిలిపి యాజ్ఞవల్కుడిని ప్రశ్నిస్తున్నాడు ప్రశ్నిస్తూ కథ చెప్తున్నాడు అయ్యా యాజ్ఞవల్క ఒకనొక సమయంలో మేము యజ్ఞ విషయాలను యజ్ఞ అధ్యయనం చేయడం కోసం మద్రదేశంలో ఉన్నటువంటి పతంజలి కాప్యుడు అనే ఆయన ఇంటికి వెళ్ళాము ఆయన ఇంటికి వెళ్ళగానే ఆయన భార్యను చూశాము కానీ ఆమె ఆయన భార్యను ఒక గంధర్వుడు ఆవహించాడు దసి ఆసేత్ భార్య గంధర్వ గ్రహీత తమ్ అపృచ్ఛామా ఓ అసీతి ఆ గంధర్వుడిని వీళ్ళు గ్రహించారు వీళ్ళు ఆల్రెడీ కొంత జ్ఞానం కలిగి ఉన్నారుగా ఓ ఈయన భార్యలో గంధర్వుడు ఆవహించి ఉన్నాడు అని తెలుసుకొని ఆ గంధర్వుణ్ణి ఈ వెళ్ళినటువంటి ఈయన అడిగారు ఎవరు ఉద్దాలకుడు గారు అడిగారు మేము అన్నారు మేము అడిగాం ఆ గంధర్వుణ్ణి మేము నువ్వు ఎవరు అని అడిగాము ఓ అసీతి పృచ్ సో అబ్రవీత్ ఆయన అన్నాడు గంధర్వుడు కబంధ ఆధర్వణ ఇతి నా పేరు కబంధ ఆధర్వుడు అన్నాడు అంటే కబంధుడు అని చెప్పాడు అంటే పతంజలి కాశ్యపుని ఇంటికి వీళ్ళు వెళ్ళడము యజ్ఞ శాస్త్రాన్ని అధ్యయనం చేయడానికి అక్కడ ఆయన భార్యను గంధర్వుడు ఆవహించడము ఆ గంధర్వుడు ఎవరని వీళ్ళు ప్రశ్నించడము ఆ గంధర్వుడు ఏం చెప్పాడు నా పేరు కబంధ ఆధర్వుడు లేక కబంధుడు అన్నారు సో అవీత్ పతంచ పతంజలం కాప్యం యాజ్ఞికాంఛ ఆ గంధర్వుడే కాప్యం పతంజలం కాప్యం అంటే పతంజలిని కాప్యుడైన పతంజలిని యాజ్ఞికాంఛ ఆ యజ్ఞాన్ని నేర్చుకోవడానికి వచ్చినటువంటి టీంని ఎవరా టీము ఇంకో ఈ ఉద్దాల కారుని గారు ఈయన శిష్యులు వీళ్ళందరూ వాళ్ళందరిని కూడా గంధర్వుడు ఆ పతంజలి కాపీని ఉద్దేశించి ఆ గృహస్థుడిని అక్కడికి వచ్చినటువంటి ఈ యజ్ఞం నేర్చుకోవడానికి వచ్చినటువంటి ఈ ఉద్దాలకారుని గారు ఆయన శిష్య బృందాన్ని కూడా గంధర్వుడు ప్రశ్నించాడు ఏమిటి ప్రశ్నించాడు వేత్తను త్వం కాప్య తత్సూత్రం అని అడిగాడు నువ్వు అవును గాని త్వం మీకు ఓ కాప్య అంటే కాప్యను ఉద్దేశించి అడుగుతున్నాడు ఆయన అడిగితే అందరిని అడిగినట్టే కదా ఆయన యజమాని కదా అందుకని ఆయన అడిగాడు ఓ కాప్య త్వం తత్సూత్రం వేత్త నీకు ఆ సూత్రం గురించి తెలుసా ఏమిటి ఆ సూత్రం అని అడిగాడు మళ్ళీ వీళ్ళందరూ మొహమొహాలిలా చూసుకున్నారు ఎవరికి సూత్రం గురించి అనుభవం లేదు ఆ గంధరుడే నిర్వచిస్తున్నాడు సూత్రాన్ని ఏనాయంచ లోక పరశ్చక సర్వాణి సర్వాణి పోతాని సందృబ్దాన్ని భవంతి అయ్యా సూత్రం అంటే ఏన్ ఏనా దేని చేత అయంచ లోక పరశ్చ పరశ్చలోక పరలోకము సర్వాణి చ ఆయన్ని భూతాన్ని భూతములన్నీ సందృప్ధాన్ని భవంతి వీటన్నిటినీ కలిపి ఉంచుతారు ఆన్సర్ చెప్పాడు వీళ్ళకి ఆన్సర్ తెలియలే తెలియపోతే ఆయన చెప్పాడు గంధర్వుడే చెప్పాడు ఎవరికి కాప్యుడు గారికి గృహస్థుడికి ఆయనతో ఉన్న ఉద్ధారకారునికి ఆయన శిష్య బృందానికి చెప్పాడు అయ్యా ఈ సూత్రం అనేటటువంటిది ఈ లోకంలోను పరలోకంలోనూ అన్ని భూతములను అన్ని జీవాలను కలిపి ఉంచుతుంది స్వబ్రవీత్ పతంజల కాప్యో నాహం తద్భగన్ వేదేతి ఇప్పుడు ఈ పతంజల కాప్యులు అనే ఉన్నారుగా గృహస్థు గారు ఎవరి దగ్గరికైతే చదువుకోవడానికి వెళ్ళారా వాళ్ళు ఓ భగవంతుడా అనే ఆ గంధర్వుణ్ణి సంబోధించి ఆ సూత్రాత్మ నాకు తెలియదు నాహం భగవన్ వేదేతి నాహం వేదేతి తత్ సూత్రం నాహం వేదేతి భగవన్ అంటూ విని చెప్పాడు అంటే గంధర్వుడు పతంజల కాప్యుడికే కాక అక్కడ ఉన్న శిష్యులు అందరినీ ఉద్దేశించి అడిగాడు ఎవరికీ తెలియలేదని వాళ్ళ మొహామొహాలు బట్టి తెలిసిపోతుంది కాబట్టి మాకు తెలియదు అని చెప్తారు ఇక్కడ చాలా పేర్లు వచ్చాయి చూసుకోండి ఉద్దాలకుడు యాజ్ఞవల్కుడు సవాల్ ఎవరి మంచిని ఇప్పుడు ఉద్దాలకుడు యాజ్ఞవల్కుడిని సవాల్ చేశాడు నువ్వు బ్రహ్మజ్ఞానం అయితే గోవులు తీసుకెళ్ళు బ్రహ్మజ్ఞానం అని నిరూపించుకో అని సవాల్ చేశాడు ఆయన కథ ఏం చెప్తున్నాడు ఒక సమయంలో మేము యాజ్ఞం గురించి నడుచుకోవడానికి ఫలానా ఆయన ఇంటికి వెళ్ళాము పతంజలుడు అని ఆయన ఇంటికి వెళ్ళాము అక్కడ ఆయన భార్యకు ఒక గంధర్వుడు ఆవహించి ఉన్నాడు ఆ గంధర్వుని మేము ప్రశ్నించాము నువ్వు ఎవరు అని ఆయన నా పేరు కబంధుడు అన్నాడు ఆ కబంధుడు గారు మమ్మల్ని చూసి ఆ కాప్యుడు గారిని చూసి అడిగారు మీకు సూత్రం తెలుసా అని అడిగారు నాకేవరికి సూత్రం తెలియదు నాకు సూత్రం తెలీదు అన్నాము ఆయన ఏంటన్నాడు ఆ సూత్రం ఈ లోకంలోను పరలోకంలోను సక్కల జీవులను కలిపి ఉంచేటటువంటిదే సూత్రం రా నాన్న అని ఆయన బోధించాడు గంధర్వుడు అంటే నీకు హిరణ్య గర్భతత్వం తెలుసా అనే ప్రశ్నను నీకు సూత్రం తెలుసా అని సూత్రప్రాయంగా అడిగాడు అనేక పూలను ఎలాగైతే దారం ఒక మాలగా కలిపి ఉంచుతుందో అనేక మణులను ఎలా అయితే మణిగణాయివా అన్నట్టుగా కలిపి ఉంచుతుందో లాగా ఆయన్ని జీవరాశులు ఒకే విశ్వాత్మ యొక్క శక్తిలో కలిసి ఉన్నాయి ఆ విశ్వాత్మనే సూత్రాత్మ అంటారు అదే హిరణ్య గర్భ బ్రహ్మ దాని గురించి నీకు తెలుసా అని అక్కడేస్తాయి ఇక్కడ ఈ లోకము పరలోకము అన్నారు కదా అంటే ఈ లోకం అంటే ఈ భూలోకమని పరలోకం అంటే ఏదో స్వర్గలోకమని అనుకోవద్దురా తండ్రి అంటూ ఆయన వ్రాసినటువంటి ముప్పై ఐదు పేజీల అంతర్యామి బ్రాహ్మణ భాష్యంలో వ్రాసారు ఈ లోకమంటే వర్తమాన శరీరంగాను పరలోకం అంటే రాబోయే శరీరంగాను తీసుకోండి అన్నారు సర్వాణి భూతాన్ని అంటే సకల జీవరాశులు అని తీసుకోండి అంటే అక్కడ చేతనములు అచేతనములు స్థావరములు జంగమములు ఆ అన్నిటినీ తీసుకోండి వీటన్నిటినీ కలిపి ఉంచుతాడు కాబట్టి హిరణ్య గర్భ బ్రహ్మకు సూత్రమని పేరు వచ్చింది కథ ఎందుకు చెప్పాడంటే హిరణ్య గర్భ బ్రహ్మ గురించి పండితుడునైనా ఇక్కడ గురువునైనటువంటి ఉద్దాలకారు అనే పేరు వెళ్ళిన నాకు కూడా తెలియలేదు నీకు సూత్రం గురించి అసలు తెలుసా సూత్రమే తెలియకపోతే సూత్రానికి ఇంకా సూక్ష్మమైనటువంటి అంతర్యామి తెలియ తెలియదు కదా ఇవి నీవు నిరూపిస్తేనే నీకు ఆ గోవులను తీసుకెళ్ళొచ్చు అంటూ యాజ్ఞవల్ కొన్ని సవాల్ చేశాడు ఆయన అనుకున్నాడు యాజ్ఞవల్కుడు మామూలు మనిషి అనుకున్నాడు కానీ యాజ్ఞవల్కుల వారు సాక్షాత్ విష్ణుమూర్తి అవతారం అని ఆయన తెలియదు ఆయనకు తెలియదు పైపెచ్చు మేము గంధర్వుని దగ్గర నుంచి సూత్రాన్ని అనుభవంలో తెలుసుకున్నాము అలాగే మేము అక్కడ అక్కడక పోయి అంతర్యామిని కూడా అనుభవం తెలుసుకున్నాము నీకు అవకాశం లేదు సుమి మాకు తెలిసిన విద్య నీకు తెలియదు అంటూ అవహేళన కూడా చేసినట్టు ధ్వని వస్తుంది ఇప్పుడు రెండవ ప్రశ్న వస్తుంది గంధర్వుడు నుంచి ఏమిటి సహా అతడు అబ్రవీత్ పలికను పతంజలం కాప్యం ఓ పతంజలి కాప్యుడు గారు యాజ్ఞికాంఛ యజ్ఞాన్ని తెలుసుకోవడానికి వచ్చినటువంటి ను అంటే అవును కానీ మీరు త్వం మీరు వేత్త తం అంతర్యామం ఆ అంతర్యామి గురించి మీకు తెలుసా రెండవ ప్రశ్న ఎవరు గంధర్వుడే వేశాడు మత్తంచల కాప్య గారిని యాజ్ఞిక క్రియలను నేర్చుకోవడానికి వచ్చినటువంటి ఉద్దలకారుని గారిని ఆయన శిష్యులను ఉద్దేశించి సంబోధన మట్టుకు ఓ కాప్యాడి గృహస్థుని సంబోధించి అంతర్యామి గురించి నీకు తెలుసా అంతర్యామి ఎవరు అని ప్రశ్న ముందు ప్రశ్న సూత్రం అంటే తెలుసా సూత్రము ఎవరు రెండవ ప్రశ్న అంతర్యామి ఎవరు అంతర్యామి నీకు తెలుసు మొదటి ప్రశ్నకు అతనే సమాధానం చెప్పాడు ఆయన్ని జీవరాశులను ఇహలోకంలోను పరలోకంలోను ఇమం లోకం పరంచలోకం సర్వాణి భూతాన్ని ఏది సూత్రంగా ఓద అనుసంధానం చేసి ఉంచుతుందో అదే సూత్రమయ్యా అని ఆన్సర్ చెప్పాడు ఇక్కడ ఏం చెప్తున్నారు యిమం లోకం పరంచలోకం అంటే ఈ లోకము పరలోకములలో సర్వాణిచ భూతాన్ని ఆయన్ని భూతము భూతములకు యహ ఎవరు అంతరహ లోపల ఉంటూ యమయతీతి నియమిస్తాడో అతడే అంతర్యామి అంటే లోపల ఉన్నవాడై ఈ లోకాన్ని పరలోకాన్ని మర్చిపోకూడదు ఈ లోకము అంటే వర్తమాన లోకము పరలోకము అంటే రాబోయే జన్మ అన్ని జీవరాశులను అంటే సకల ప్రపంచమును స్థావర జంగమాలు వా అన్ని జీవరాశులు అంటూ భగవత్పాదుల భాష్యం ఈ లోకం అంటే ఇప్పటి శరీరం పరలోకమంటే రాబోయే శరీరం సర్వాణి భూతాన్ని అంటే అన్ని జీవరాశులు సోఅ్రవీత్ పతంజల కాప్యో నాహం తం భగవన్ వేదేతి ఆ పతంజల కాప్యుడు గారు వినయంగా ఓ గంధర్వుడా ఓ కబంధుడా మాకు అంతర్యాన్ని నేను ఎరుగను నేను అనుగినని చెప్పి పక్క వాళ్ళ వైపు చూశాడు వాడు మాకు తెలియదండి అన్నారు అంటే అంతర్యామి ఎవరు లోపల ఉండి నియంత్రించువాడు అంతహ అంటే లోపల ఉండి అంతహ అంటే సారము అని అర్థము వేదాంత అంటే వేదము తాలూకా అంతర్భాగమైన లేకపోతే వేదము తాలూకా చివరనున్నది లేక వేదము యొక్క సారమైన అని అర్థము శబ్దానికి చివర చెప్పవచ్చు అని చెప్పవచ్చు అని చెప్ప ఏమిటి లోపల సారము అనే అర్థాన్ని తీసుకోంతహ అంటే లోపల ఉండి యమయతి యముడు అంటే ఏమిటి నియమించేవాడు యమయతి యమ యమధర్మరాజు అంటే ఏదో మృత్యుదేవతని కాదు మనను మనను నియమించేటటువంటి ఆ ఈశ్వర శక్తియే యమయతి కారు లోపల కూర్చుని కారుని నియంత్రించినట్లుగా ఆ భగవంతుడు లేక ఈశ్వరుడు జీవుల లోపల ఉండి జీవులను నియంత్రిస్తాడు కాబట్టి లోపల ఉంటూ నియమించేవాడు యమయతి అంటూ తెలుసుకుందాం ఇక్కడ ఈశ్వరుడు ఈశ్వరుడికి అంతర్యామే అనే పదం సరిగ్గా సరిపోతుంది ఎందుకు ఈశ్వరుడు అంటే మనము ఓ పరమేశ్వర అక్కడ చూస్తాం మీదకి కాదు అంతర్యామి అంటే లోపల ఉన్నాడు ఓ పరమేశ్వర ఈశ్వర సర్వభూతానం హృదేశే అర్జున తిష్టతి ఈశ్వరుడు హృత్ దేశమున ఉన్నాడు సుమావో అర్జున ఎవరిని నియంత్రిస్తాడు ఎవరిలో ఉంటే వారిని ఎవరు ఎవరితో రియాక్ట్ అవుతూ ఉంటే వాళ్ళందరినీ మొత్తం నియంత్రిస్తారు అన్ని శరీరాలను అన్ని ప్రాణులను హిరణ్య గర్భ బ్రహ్మతో సహా అందరినీ నియంత్రిస్తాడు నిజానికి మనము సాధారణమైన జీవులమైతే హిరణ్య గర్భ బ్రహ్మ సమష్టి జీవి ఉన్నతమైనటువంటి జీవి అతనికే అంతర్యం ఎవరు ఈశ్వరుడు ఈ విద్య తెలుసుకున్నవాడు సర్వజ్ఞుడవుతాడు అన్నారు గంధర్ సో అబ్రవీత్ పతి పతంజలం కాప్యం యాజ్ఞకాంఛ యో వై సూత్రం విద్యార్థం అంతర్యామినేతి అతడు పతంజల కాప్యుణ్ణి అతని శిష్యులను ఉద్దేశించి ఎవరైతే ఆ సూత్రాత్మను ఈ అంతర్యామిని నిశ్చయంగా తెలుసుకుంటారో ఆ సూత్రాత్మకు లోపల ఉండి ఆ సూత్రాత్మను కూడా నియమించే అంతర్యామిని గురించి తెలుసుకుంటాడు అతడు ఏమవుతాడు దేవవిత్ వేదవిత్ ఆత్మవిత్ అంటే సూత్రాన్ని అంతర్యామిని తెలుసుకుంటాడు అంటే థియరిటికల్ గా ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నట్టు తెలుసుకోవడం కాదు అనుభవపూర్వకముగా సర్వ ప్రాణులను కలిపి ఉంచుతున్నటువంటి ఒకే ఒక సమష్టి శక్తి ఏదైతే ఉన్నదో సూక్ష్మశక్తి హిరణ్య గర్భ బ్రహ్మాని అనుభవంలోకి తెచ్చుకుంటారు అటువంటి హిరణ్య గర్భ బ్రహ్మకు కూడా లోపల ఉండి ఆ హిరణ్య గర్భ బ్రహ్మను ఎవరైతే నియమిస్తారో ఆయన పేరు అంతర్యామి లేక ఈశ్వరుడు అని అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు అని అర్థం థియరిటికల్ నాలెడ్జ్ అని కాదు అటువంటి వారు స బ్రహ్మవిత్ స లోకవిత్ స దేవవిత్ సవేదవిత్ సద్భుతవిత్ స ఆత్మవిత్ సర్వవి అతడు బ్రహ్మవేత్త లోకవేత్త దేవతలను తెలిసినవాడు వేదాలను తెలిసినవాడు ప్రాణులను తెలిసినవాడు ఆత్మను తెలిసినవాడు సర్వాన్ని తెలిసినవాడు అవుతాడు సూత్రాత్మ గురించి సూత్రాత్మను నియమించేటటువంటి అంతర్యామి గురించి తెలుసుకున్న వ్యక్తి బ్రహ్మవిద్ బ్రహ్మ ఇవ భవతి అన్నట్టుగా బ్రహ్మవేత్త అవుతాడు అంటే పరమాత్మ తత్వం తెలిసిన వాడు అవుతాడు ఇక్కడ తెలుసుకోవడం అంటే ఇక్కడ తెలుసుకోవడం కాదు బుద్ధిలో కాదు అనుభవపూర్వకంగా దర్శించడం ఇక్కడ కథను కొనసాగించుకోవాలి గంధర్వుడు ఈ జ్ఞానాన్ని ఇంతగా పొగడడం వల్ల పతంజలుడు ఆ ఉద్దాలకుడు అక్కడ ఉన్నటువంటి ఇతర యజ్ఞం యాజ్ఞకాంక్ష అన్నారు కదా యజ్ఞం గురించి తెలుసుకోవడానికి వెళ్ళిన విద్యార్థులు అందరూ కూడా గంధర్వుని ప్రార్థించి ఈ విద్యను పూర్తిగా వాళ్ళు పొందారు ఆ పొందినటువంటి విద్యను ఉద్దాలకుడికి తెలుసు కదా ఆ ఉద్దాలకుడు ఇప్పుడు అడుగుతున్నాడు అని కే తదహం అంటూ అక్కడ సభలో అందరికీ చెప్పాడు అంతర్యామిని ఎరుగుదును గంధర్వుని ద్వారా సూత్రము అంతర్యామి నేను తెలుసుకున్నాను తచ్చేత్వం యాజ్ఞవల్క్య సూత్రం అవిద్వాంగ్ అంతర్యామినం ఓ యాజ్ఞవల్క్య నువ్వు ఆ సూత్రాత్మను అంతర్యామిని అవిద్వాంగ్ అంటే తెలియకుండా బ్రహ్మ గవీరు దే బ్రహ్మవేత్తకు చెందిన గోవులను తీసుకుని వెళ్లే పక్షంలో మూర్ధాతే వ్యపత తీసి నీ తల తెగిపడి ఊడిపడిపోతుంది అక్షరలా తల కటైపోయి కింద పడిపోతుంది వెయ్యి ముక్కలైపోతుందని తీసుకోకూడదు అంటే నీవు పురోగతిని పొందవు అంటూ చెప్పినాడు ఇక్కడ సవాలు చేశాడు గంధరు నుంచి సూత్రాత్మను అంతర్యాముల యొక్క అనుభవ జ్ఞానాన్ని అనుభవాన్ని కూడా పొందాను ఇప్పుడు నిన్ను వాటి గురించి అడుగుతున్నాను నేను బ్రహ్మవేత్తనయ్యాను నీకు తెలియకపోతే బ్రహ్మవేత్తకు చెందాల్సిన గోవులను నువ్వు తీసుకు వెళ్ళరాదు అవి బ్రహ్మవేత్త అయినటువంటి నాకే చెందుతాయి నువ్వు వాటికి జవాబు చెప్పలేకపోతే నీకు పురోగతి ఉండదు నీ తల ఓడిపడుతుంది అని చెప్పు యాజ్ఞవల్కుడు అంటే ఎవరు విష్ణుమూర్తి వారే అవతారం అన్నాం కదా ఆయన అలా ఏ విధమైన చలనం లేకుండా చెక్కు చెదరకుండా చేత్త ఇలా అన్నాడు తీసుకుపోయే ఆవుల్ని అంటూ శిష్యుడికి చెప్పాడు అంటే ఇంత ఆర్గ్యుమెంట్ ఏమీ లేదు నాకు బ్రహ్మవేత్తన ఆయనకు తెలుసు కాబట్టి పట్టుకెళ్ళి పట్టుకెళ్ళి ఆవుల్ని అంటూ ఈయన అన్నాడు వేదావాహం గౌతమా తత్సూత్రం తంచ అంతర్యామిణమితి అంటూ ఈయన వైపు తిరిగాడు గౌతమా అని సంబోధించాడు ఎవరిని ఉద్దాలకుడు ఉద్దాలకుడిని గౌతమ ఎందుకు ఎందుకన్నాడు ఉద్దాలకుడ అనొచ్చు ఆరుణి అనొచ్చు గౌతమ అంటే ఓ గౌతమ గోత్రంలో అత్యుత్తమమైనటువంటి స్థానాన్ని పొందినవాడ ఆ గోత్రానికే గొప్ప వన్న తెచ్చినటువంటి ఓ మహానుభావ ఆ సూత్రాత్మను ఆ అంతర్యామిని నేను ఎరుగుతును సుమా అంటూ చాలా వినయంగా చెప్పాడు వేదం అహం గౌతమా తత్సూత్రం తం చ అంతర్యామితి అన్నాడు యోవాయుధం కశ్చిత్ బ్రూయా ద్వేద వేదేతి అని గర్వంగా అన్నాడు ఉద్ధాలకుడు లేక గౌతముడు ఏమన్నాడు ఎవరైనా సరే నాకు తెలుసు నాకు తెలుసు అని గొప్పలు చెప్పడానికి గర్జించే ప్రయోజన ప్రయోజ ప్రయోజనం ఏముంది ఆ విధంగా యోవాయుధం కశ్చిత్ బ్రూయా ద్వేద వేదేతి యథావేత్త ూహి వాట్ యు నో ఎగ్జాక్ట్లీ తెలుసును అది యథాతథంగా చెప్పు చూద్దాం అంటూ మళ్ళీ సవాలు చేశాడు యథావ్యూ యాజ్ఞవల్కుడు సూత్రాన్ని ఒక్క మంత్రంలో చెప్పాడు మిగతా అన్ని మంత్రాలలో అంతర్యామి గురించి విపులంగా చర్చించాడు అంతర్యామి పదం ఇందులో పదే పదే రావడం వలన ఈ బ్రాహ్మణానికి అంతర్యామి బ్రాహ్మణము అని పేరు వచ్చింది సూత్రం అంతర్యామల గురించి చెప్పమని ఉద్దాలకుడు ప్రశ్నించాడు కదా అడ్డు పెట్టాడు కదా యాజ్ఞవల్కుడు చెప్పడం మొదలెట్టాడు ఇక్కడి నుంచి యాజ్ఞవల్కుల వారు ఉద్దాలకుడు గారు జనకుడు గారు మిగతా సభాసదుడు ఆ జ్ఞానులంతా వింటున్నారు ఈ మంత్రంలో సూత్రం గురించి వస్తుంది సూత్రం అంటే ఏమిటి హిరణ్య గర్భ బ్రహ్మ మర్చిపోకూడదు దానినే సూత్రాత్మ మళ్ళీ చెప్తున్నాను సమష్టి స్థూల శరీరము విరాట్ సూక్ష్మ శరీరము సమష్ సూక్ష్మ ప్రపంచము స్థూల ప్రపంచము విరాట్ సమష్ిక్పంచము హిరణ్య గర్భ లేఖ హిరణ్య గర్భ బ్రహ్మ సూత్రాత్మ కారణ లేఖ సూత్రాత్మా సమష్టిపంచము అంతరకా సమష్టి ప్రపంచము విరాట్ సమష్టి సూక్ష్మ ప్రపంచము హిరణ్య గర్భ బ్రహ్మ సమష్టి కారణ శక్తి కారణ ప్రపంచము అంతర్యామి ఈశ్వరు ఈ సూత్రము దారంలాగా అన్నిటినీ కలిపి ఉంచుతాడు కాబట్టి సూత్రాత్మ అన్న సహో ఆచ వాయు గౌతమ తత్సూత్రం నాన్సర్ ఏం చెప్పాడు ఓ గౌతముడు గారు వాయురువై తత్సూత్రం నిశ్చయంగా వాయువేనండి సూత్రము అన్నాడు హిరణ్య గర్భ బ్రహ్మని చెప్పలే వాయువే తత్సూత్రము అంటే ఏమిటి నిశ్చయం కాదు వాయువే సూత్రము వాయువు అంటే కేవలం మనం పీల్చి విడిచే గాలి లేకపోతే ఫ్యాన్ వేసుకుంటే మనం బ్లో వచ్చే గాలి అని కాదు వాయు దేవత అంటే సమష్టి ప్రాణదేవత వాయువు అంటే వాయువు వలనే కదా అందరూ ప్రాణిస్తున్నాము అంటే సమష్టి ప్రాణదేవత సమష్టి ప్రాణమనే సూత్రాత్మ అంటున్నాం కదా వాయురువయ్య అనడంలో సమష్టి ప్రాణదేవతయే సూత్రము ఏ గంధర్వుని ద్వారా నీవు దేన్నైతే నేర్చుకున్నావో గౌతమా ఆ సూత్రము వాయువే యథాతథంగా తను ఏం నేర్చుకున్నాడో ఈ సూత్రాత్మను యాజ్ఞం వైపు కూడా అదే చెప్పాడు వాయునా వై గౌతమ సూత్రేణాయం చెక పరస్చక సర్వాణి భూతాన్ని భవంతి వాయు వాయునా వై వాయువు చేతనే అంటే ఈ సూత్రం చేతనే ఈ లోకాన్ని పరలోకాన్ని అన్ని జీవాలను కలిపి ఉంచుతాడు అన్నిటినీ ఉంచే సూత్రము వాయువే అని చెప్పాడు యాజ్ఞ ఇక్కడ సూత్రము అంటే వాయువు వాయువు అంటే సూత్రము ఈ రెండిటికీ అర్థము హిరణ్య గర్భ బ్రహ్మ అంటే ప్రాణతత్వమే సూత్రం ఎలా నిరూపిస్తాం మనము తస్మాత్ వై గౌతమ పురుషం ప్రాతమాహు వ్యస్రంక్షిత అసే అంగాని ఎవరైనా మరణించిన వ్యక్తిని గురించి ఏమంటారు ఆయన ప్రాణం పోయిందండి అంటారు అంటే సూత్రాత్మ అక్కడి నుంచి నిష్క్రమించాడు అనే అర్థం వాయువు చేతనే కలిపి ఉంచబడతాయి వాయువు లేకపోతే శివమైనటువంటి ఈ శరీరము శవముగా మారుతుంది మళ్ళీ సంబోధించాడు ఏవమేవై అంతర్యామిణం బ్రూహితి ఏవం ఏవై తు గివెన్ అబౌట్ ద సూత్ర ఈస్ పర్ఫెక్ట్లీ కరెక్ట్ యాజ్ఞవల్క్య భేష్ భేష్ నీవు సూత్రానికి చెప్పినటువంటి సమాధానము వాయువు అని చెప్పావు నిశ్చితంగా అది యథార్థము సూత్రం బాగా తెలుసు నీకు కానీ అంతర్యామి గురించి తెలుసునా ఇక్కడతో నీకు విజయం లభించలేదు అంతర్యామి నం బ్రూహీతి నీకు అంతర్యామి గురించి తెలిస్తే చెప్పు ఈ మంత్రాలన్నింటిలో కూడా అంతర్యామి స్వరూపం గురించి వస్తుంది అంతర్యామి ఎవరు సూత్రానికి కూడా అంతరంగా అంటే లోపలగా అంటే సూక్ష్మంగా అంటే సర్వవ్యాపకంగా అంటే అపరిచ్ఛిన్నంగా ఉంటూ ఏమైతే నియమిస్తాడు ఇంకో విధంగా చెప్పాలంటే ఈశ్వరుడు కారణ శరీరమైనటువంటి సమష్టి కారణ ప్రపంచానికి ఎవరైతే ఈశ్వరుడు అంటున్నామో ఆయన సమష్టి సూక్ష్మ ప్రపంచమైన హిరణ్య గర్భ లోపల ఉండి హిరణ్య గర్భను నియంత్రిస్తాడు మళ్ళీ మనము తత్వబోధలోకి వెళ్ళి బింబ ప్రతిబింబ చైతన్యాలను గురించి నేర్చుకో వ్యష్టి సమష్టి వ్యష్టి అనే దగ్గర నా స్థూల శరీరాన్ని విశ్వడు లేక విశ్వడు అంటారు అదే సమష్టి స్థూల ప్రపంచం ఏమిటి విరాట్ సమస్టి స్థూల ప్రపంచం వ్యష్టిలో ఏమిటి సూక్ష్మ ప్రపంచం సూక్ష్మ శరీరం తైజస స్థూల శరీరము విశ్వడు సూక్ష్మ శరీరం తైజస కారణ శరీరం బ్రాండ్ ఎక్కడ వ్యష్టిలో ఇవన్నీ ప్రతిబింబాలు సమష్టి ప్రతిబింబాలు ఏమిటి స్థూల ప్రపంచం విరాట్ సూక్ష్మ ప్రపంచం హిరణ్య గర్భ బ్రహ్మ లేక సూత్రాత్మ లేక వాయువు అని కూడా ఆయన చెప్పారు కదా కారణం అంటే ప్రాణశక్తి అని అంటే కారణ ప్రపంచం ఏమిటి ఈశ్వరుడు హిరణ్య గర్భ బ్రహ్మ సమష్టి సూక్ష్మ ప్రపంచ సహిత చైతన్యం మరి ఈశ్వరుడు సమష్టి కారణ ప్రపంచ సహిత చైతన్యం ఆ ఈశ్వరుడే ఇక్కడ అంతర్యామి అంటూ తెలుస్తుంది దీంట్లో ఐదు లక్షణాలను ప్రతి మంత్రంలోనూ చెప్పారు ఏమిటి తిష్టన్ అంతర్యామి ఎందులో ఉంటుందో చెప్తున్నాడు హిరణ్య గర్భ ఎందులో ఉంటే అంతర్యామి కూడా అందులోనే ఉంటాడు హిరణ్య గర్భ తత్వ నాలో ఉంటే అంతర్యామి కూడా నాలో ఉన్నాడు తేజస్ ఎందులో ఉంటే ప్రాజ్ఞ అందులోనే ఉంటుంది ఒకటి తిష్టం రెండవది అంతర ఆంతరం అంటే లోపల అంతరం అన్న ఆంతరం అన్న అర్థం ఒక్కటే లోపల బాహ్యంగా కాదు లోపల అనవచ్చు అంతర్యామి ఉండేది లోపల ఏది పేర్కొంటే దాని లోపల ఒకటి ఒకటోది తిష్టం రెండవది అంతర మూడోది నవేద దేని లోపల ఉంటే అది అంతర్యామిని తెలుసుకోలేదు అంటే హిరణ్య గర్భ బ్రహ్మ అంతర్యామి గురించి తెలుసుకోలేడు నాలో ఉన్న అంతర్యామిని నేను కళ్ళతో ఇంద్రియాలతో తెలుసుకోలేను అంటే అంతర్యామి ఆబ్జెక్ట్ కాదు అంటే అది విషయం కాదు అంతర్యామి అన్నీ తెలుసుకునేటటువంటి సబ్జెక్ట్ ఏమిటి మూడు లక్షణాలు చెప్పారు ఇష్టం అంటే దేని గురించి మాట్లాడుతున్నామో దాంట్లో ఉంటుంది ఎక్కడ ఉంటుంది ఏదో పార్ట్లో కాదు అంతరహ అంటే సూక్ష్మంగా అంతటా వ్యాపించి ఉంటుంది నా వేద వ్యాపించి ఉన్నట్టు తెలియదు నాలుగు శరీరం ఎరణి గర్భ ఏ శరీరంలో ఉంటాడు అంతర్యామి కూడా అదే శరీరంలో ఉంటాడు ఈశ్వరుడికి వేరేగా శరీరం లేదు ఇప్పుడు చెప్పండి ఈశ్వరుడికి రూపంగా పూజ చేస్తే బాగుందా ఉపనిషత్తు ప్రకారంగా ఈశ్వరుడికి వేరే శరీరంగా లేదు నేను ఏ శరీరం చూస్తే ఆ శరీరంలోనే ఈశ్వరుడు ఉన్నాడు అని ప్రార్థిస్తే బాగుందా ఈశ్వరుడికి వేరే శరీరం లేదు ఇందాక చూసినట్టు స్థూల ప్రపంచమే ఈశ్వరునికి హిరణ్య గర్భకు కూడా శరీరం వ్యష్టిపరంగా చూస్తే తైచశకు ప్రాజ్ఞకు కూడా వ్యష్టి స్థూల శరీరమే శరీరం అంటే విసుడే శరీరం ఎవరికి తేజసుడికి ప్రాజ్ఞుడు అలాగే సమష్టి విరాట్కి ఎది సూక్ష్మము హిరణ్యగర్భ దానికి లోపల ఉన్నటువంటి అంతర్యామి ఎవరు ఈశ్వరుడు తర్వాత ఐదో పాయింట్ ఏమిటి యమయతి నియంత్రిస్తాడు ఐదు గట్టిగా పట్టుకోవాలి మూడు నుంచి పద్నాలుగు వరకు ఉండేటటువంటి పదాలన్నీ అంతరహ నవేద శరీరం యమయతి అన్నిట్లో వస్తాయి ఇక్కడ మన తత్వబోధలోకి వెళితే పంతొమ్మిది అంగాలు ఉన్నాయి పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు పంచ ప్రాణాలు నాలుగు అంతఃకరణాలు అన్నిటికీ అధిష్టాన దేవతలు ఇవన్నీ ఉన్నాయని చెప్పు కనుక అధిష్టాన దేవత సూర్యుడు వాక్కు యాగ్ని మనస్సుకి చంద్రుడు ఇలా అధిష్టాన దేవతల గురించి చెప్పుకున్నాం కదా వీరందరికీ అధిష్టాన దేవత ఎవరు హిరణ్య బ్రహ్మ ఆయనకి అంతరంగా ఉన్నది ఎవరు ఈశ్వరుడు అందువల్ల యాజ్ఞవల్కుడు అంతర్యామి వీరందరిలోనే ఉండి వీరందరినీ నియంత్రిస్తున్నాడు ఆ ఈశ్వరుడు ఈ అందరిలోనే ఉన్నాడు వాటందరిలోనూ ఉంటూ వారందరినీ నియంత్రిస్తున్నాడు ఒక్కొక్క దేవత హిరణ్య గర్థం తాలూకా ఒక ఫ్యాసెట్ ఒక మేనిఫెస్టేషన్ అనుకుంటే అందరి దేవతలను నియంత్రించేది సర్వాంతర్యామి అయిన ఈశ్వరుడు చూడండి ఒక్క మూడవ మంత్రం వివరణ చూస్తే పద్నాలుగో మంత్రం అలాగే వస్తుంది యహ పృథివీయాం తిష్టన్ యహ అంటే అతడు ఆ అంతర్యామి పృథ్వీయాం పృథ్వీ ఎందు తిష్టన్ ఉన్నాడు పృథివీయా అంతరహ ము తిష్టను రెండవది అంతర అంతర్యామి పృథివీ లోపల ఉన్నాడు లోపల ఉన్నాడు అంటే భగవంతుడు లోపల ఉన్నాడు అంటే సూక్ష్మంగా ఉన్నాడు అంటే అంతటా వ్యాపించి ఉన్నాడు అని అర్థం పరిచ్ఛిన్నంగా లేడు ఒక పర్టికులర్ పార్ట్లో కాకుండా అంతటా ఉన్నాడు పృథివీ లోపల ఉన్నాడు అంటే పృథివీ అంతటా ఉన్నాడు అని అర్థం ఎం పృథివీ నవేదా పృథివి ఆ విధంగా లోపల ఉన్నట్టుగా తెలుసుకోలేదు ఎందుకంటే తెలుసుకునేటటువంటి సబ్జెక్టు ఈశ్వరుడు తెలుసుకోబడేటటువంటి పృథివి జడము ఆబ్జెక్టు ఆయనకి వేరే శరీరం ఉన్నదా లేదు పృథివీయే ఆయన శరీరం పృథివీ గురించి మాట్లాడేటప్పుడు అంతేకాకుండా యహ పృథివీ అంతరో యమయతి పృథివీ లోపల ఉండి ఆయన్ని పృథివీ తాలూకా తత్వాన్ని మొత్తం నియంత్రిస్తాడు ఏషత ఆత్మ అంతర్యామి అమృత ఈ ఆత్మ అనే ఈ ఏషత ఇతడే అంత ఆత్మ ఆత్మ అంతర్యామి లోపల ఉండేవాడు అమృత అమృతు టు పృథివికి చెప్పాడు ఇలా వరాసగా పదమూడు నుంచి పద్నాలుగు వరకు తిష్టన్ అంతరహ నవేద శరీరం యమయతి అంటూ ఐదు విషయాలను చెప్తూ వచ్చాడు ఇత్యధిదైవం అథ అధిభూతం ఇంతవరకు అధిదైవం గురించి అయింది ఇక్కడ అధిభూతాల గురించి వస్తుంది ఈ విధంగా అన్ని అధిదైవాలలోను అన్ని అధిభూతాలలోను వాటి తాలూకా తన్మాత్రలలోను స్థూల సూక్ష్మ రూపములైన భూతాలలోను పంచీకరణం చెందని వాటిలోను పంచీకరణం చెందినటువంటి వాటిలోను స్థూల సూక్ష్మములలోను వాటి తన్మాత్రలలోను అంతరంగా సర్వవ్యాపకంగా ఉండేది అంతర్యామి ఈశ్వరుడు ఎక్కడాలోక పరలోక ఈలోకము పరలోకము సర్వాణి జీవాణి అన్ని జీవాలలో ఉన్నాడు అంటూ ఆధ్యాత్మము అధి దైవము అయినవి అధి దైవము అధిభూతము అయినవి ఇంకా ఆధ్యాత్మం రాలే పదహారు నుంచి ఇరవై మూడు వరకు అధ్యాత్మం అంటే ఈ శరీరం గురించి కూడా చెప్పాలి కదా యహ ప్రాణే తిష్టన్ అంటే ఏ ఈశ్వరుడైతే ఏ అంతర్యామి అయితే ప్రాణే ప్రాణమునందు తిష్టను ఉంటున్నవాడై ప్రాణాదంతర ప్రాణములకు అంతరము ప్రాణముల కంటే సూక్ష్మము అంటే ప్రాణముల శక్తిలో సర్వత వ్యాపించి ఉన్నాడు ఎం ప్రాణమున వేద ఎవరిని ప్రాణములైతే తెలుసుకోలేవో ఎస్ ప్రాణ శరీరం ఎవనికి ప్రాణమే శరీరము యహ ప్రాణమంతరవ యమయతి ఎవరైతే ప్రాణానికి లోపల ఉండి అంటే వ్యాపించి ఉండి నియమిస్తూ ఉంటాడో యశత ఆత్మ అంతర్యామి అమృత అంటే ప్రాణం వచ్చింది అంటే ప్రాణం అంటే పంచప్రాణాలు అంటే వ్యష్టిలో ఉండేటటువంటి ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన ప్రాణాలు అన్నాం కదా అవన్నీ కూడా ఆ ప్రాణములలో తిష్టం అంతర నవేద శరీరం ప్రాణమంతరో యమయతి అలాగే యో వాచి తిష్టం వాచో అంతర ఎం నవేద ఎస్ వాక్ శరీరం యో వాచ మంతరో యమయత్యేష స ఆత్మాంతర్యామి అమృత వాచి అంటే మాట ఏ ఏ ఈశ్వరుడైతే మాట ఎందు ఏ ఈశ్వరుడైతే మాట ఎందు లోపల ఉండి అంతటా వ్యాపించి ఉన్నాడు ఏ వాక్కు అయితే ఆ ఈశ్వరుడిని తెలియజాలదు ఎవనికి వాకే శరీరము ఎవడు వాక్కు లోపల ఉండి ఆ వాక్కును నియంత్రిస్తున్నాడో ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అంటే ఆ వాక్కును నియంత్రించేది ఎవరు ఈశ్వరుడు స ఆత్మ అతడు నీ ఆత్మయే అంతర్యామి అమృత ఆహా చుస్తిష్టం చక్షురోజు చక్షుర్ అంతర ఎక్షుర్ నవ వేద శరీరం యస్య ఎస్ చక్షుర్న అంతరో యమయత్యేష ఆత్మా అంతర్యామి ఇప్పుడు ఇక్కడ చక్షు చెప్పారు మొట్టం చెప్పారు ప్రాణం రెండోది వాచి మూడోది కన్ను శ్రోత్రే తిష్టన్ స్త్రాంతరో శ్రోత్రం నవేద ఎస్తోత్రం శరీరం ఎస్తోత్రంతరో యమయతి ఆత్మ అంతర్యం అంటే ఈ జ్ఞానేంద్రేమి యో మనసి తిష్టం మనసో అంతరో మనో నవేద ఎస్య మన శరీరం యో మనో అంతరో ఎమయత్ ఆత్మ అంతర్య ఇక్కడ శ్రోత్రము కన్ను చెప్పడంలో నామరూపాత్మకమైన జగత్తును దర్శించేటటువంటిది రూపంగా చూచేటటువంటిది కన్ను శబ్దంగా తెలుసుకునేటటువంటిది చెవి కాబట్టి ఇతర జ్ఞానేంద్రియాలన్నీ చెప్పిన చెప్పినట్లు అయిపోయింది ప్రాణాన్ని చెప్పడం వలన ఆయ్ పంచప్రాణాలు చెప్పినట్లు అయిపోయింది వాచి అని చెప్పడం వలన వాక్ అనేటటువంటిది కర్మేంద్రియాలకు ఉపలక్షణం కాబట్టి కర్మేంద్రియాలకు లీడర్ కాబట్టి ఆయన్ని చెప్తే అన్ని కర్మేంద్రియాలను చెప్పినట్లయినదిష్టం ఎవచో అంతరో త్వక్న వేద శరీరం యో త్వచమంతరేష త్వక్ అంటే ఈ చర్మం చర్మం అనేటటువంటిది స్థూలం ీట్ల స్పర్శ అనేటటువంటి గుణము సూక్ష్మము ఏదైతే ప్రపంచంలో ఉన్న వస్తువులను చూడండి ద మోమెంట్ యు యు వుడ్ లైక్ టు టచ్ ఇట్ చీర చూస్తారు బాగుంది అనిపిస్తుంది మార్తాన్ని చూస్తారు ఏ వస్తువైనా సరే సార్ చేత్తో స్పృశించి తెలుసుకోవాలని ఉంటుంది అని చేత ఆ స్పర్శ జ్ఞానంలో లో ఎవరైతే ఉన్నారో ఎవరు స్పర్శ జ్ఞానం అంతటా వ్యాపించి ఉన్నారు ఎవరికి స్పర్శ జ్ఞానము శరీరము ఎవరు స్పర్శ జ్ఞానం లోపల ఉంటున్నా ఆ స్పర్శ జ్ఞానానికి ఈశ్వరుడని తెలియదు ఎవరు స్పర్శ జ్ఞానం లోపల ఉంటూ ఆ స్పర్శ జ్ఞానాన్నంతా నియంత్రిస్తూ ఉంటాడు స ఆత్మ అంతర్యామి అమృతం ఇంతేనా మరి బుద్ధి ఓటు మిగిలిపోయింది కదా యో విజ్ఞాన తిష్టన్ విజ్ఞానా విజ్ఞానం నవేద విజ్ఞానం శరీరం యో విజ్ఞానమంతరో ఎమయ్యేషత్ ఆత్మామి అమృత అడు ఆత్మా అమృత ఎవరు యర్ విజ్ఞాన తిష్టన్ బుద్ధిలో ఉన్నాడు విజ్ఞానాదంతరు బుద్ధి ఆలోచనలలో బుద్ధిదాలుగా అన్ని నిశ్చయాలలో వ్యాపించి ఉన్నాడు ఎం విజ్ఞానం నవేద ఏది బుద్ధి దేనినైతే బుద్ధి తెలుసుకోలేదు ఎస్య విజ్ఞానం శరీరం ఎవరికి విజ్ఞానమే శరీరము ఆయనకి వేరే శరీరం లేదు యో విజ్ఞానం అంతర ఎవరైతే విజ్ఞానం లోపల అంటే సర్వవ్యాపకంగా బుద్ధిలో ఉండి అమయత్య నియమిస్తాడు ఆ బుద్ధిని నియమిస్తాడు అధ్యయన భారతి అనేటటువంటి ఒక శిబిరం కావాలి అని బుద్ధిలో అందరూ అనుకోవడం గురువులు మిగతా వాళ్ళు అందరూ పార్టిసిపేట్ చేసి తమ విజ్ఞానాన్ని ఉపయోగించి చేశారు దాన్ని ఎవరు నియమించారు అంతరో ఆత్మ అంతర్యామి అమృత అంతేనా మరి ప్రోజని పిల్లలు ఎవరండి వీళ్ళు ఆ నా పిల్లలు అండి ఈవెన్ నా భార్య పిల్లలని కూడా చెప్పను మా పిల్లలు అనను కనబడగానే వీడు నా కొడుకండి అంటాను మా భార్య మడకు కూడా మర్చిపోతాను అటువంటి ఒక విధమైనటువంటి నేనుభావంతో ఉన్నా యో రేతసి తిష్టం రేతసో రేతో నవేద శరీరం యో రేతో ఆత్మ అంతర్యామి అమృతం అంటే ప్రోజని అనేటటువంటిది ఏదైతే మన నుండి వస్తున్నది అనిపిస్తోందో మన సంసారంలో మనకు పిల్లలు పాపలు మనవలు అంటున్నామో వాళ్ళలోనూ ఉన్నాడు వాళ్ళలో అంతటా వ్యాపించి ఉన్నాడు వాళ్లకు భగవంతుడు లోపల ఉన్నట్టు తెలియదు భగవంతుడు ఎక్కడున్నాడు వేరే శరీరం లేదు ఆ శరీరాలే భగవంతుడు ఆ లోపల ఉండి వాటన్నిటినీ నియమిస్తున్నాడు ఇక్కడతో ఆధ్యాత్మం అధిభూతం అయిపోయింది అతి దైవం అయిపోయింది అధ్యాత్మం అంటే వ్యష్టి గురించి కూడా అయిపోయింది అయితే అదృష్టో ద్రష్ట కనపడడు కానీ అన్నీ చూస్తాడు అశ్రుత శ్రోత వినపడడు కానీ మనకు వెనికిడికి తెలియడు కాని అన్నీ వింటాడు అమ్మతో మంత మనకు ఆలోచనకు దొరకడు కాని ఆయన అన్నింటి అన్ని ఆలోచనలకు వెనకాల ఆయనే ఉన్నాడు అవి అజ్ఞా అవిజ్ఞాతో విజ్ఞాత మనము జ్ఞానంతో తెలుసు బుద్ధితో తెలుసుకోలేము కానీ బుద్ధులు తెలియజేసేది ఆయనే అంటూ చెప్తున్నారు అంటే అదృష్టో ద్రష్ట अश्रुता श्रोता अमतो मंता अविज्ञाज्ञ नष्टा देर द्रष्टा, न थी अदर अस्ति दृष्टा देर इज नो अदर वन हूज लिसेनिंग न्य तो अस्ति मंत्र देर इज नो अदर वन इज थिंकिंग न तो अस्तिता देर इज नो अदर वन हुई అంటే ఏమిటి ఈశ్వరుడే ద్రష్ట ఈశ్వరుడే శ్రోత ఈశ్వరుడే మంత అంటే ఆలోచించేవాడు ఈశ్వరుడే బుద్ధి విజ్ఞాత అంటే చూడండి జాగ్రత్తగా జ్ఞాపకం చూడండి ఇక్కడ ఎవరిని చెప్తున్నారు ఇవన్నీ అంతర్యామి గురించి చెప్తున్నారు ఈ అంతర్యామిని దాటి మరొకటి ఉంది కదా ఆయన ద్రష్ట కాదు శ్రోత కాదు మంత కాదు విజ్ఞాత కాదు కర్త కాదు భోక్త కాదు అది పరబ్రహ్మ ఏదైతే ఆ పరబ్రహ్మం మాయతో కలిసి ఈశ్వరుడుగా ఏర్పడిందో అప్పుడు ఆయనే సర్వమునకు ద్రష్ట ఆయనే సర్వమునకు శ్రోత ఆయనే సర్వమునకు మంత ఆయనే సర్వమునకు విజ్ఞాత నాణ్యతో అతి అస్తి ద్రష్ట నాణ్యతో అస్తి శ్రోత నాణ్యతో అస్తి మంత నాణ్యతో అస్తి విజ్ఞాత ఎందుకు అదృష్టో ద్రష్ట అశ్రుత శ్రోత అమతో మంత అవిజ్ఞాతో విజ్ఞాన అతడు కనపడడు కానీ అన్ని చూస్తూ వినపడ విధికిడితో తెలుసుకోలేము అన్నీ వింటు ఆలోచనలతో తెలుసుకోలేము సంకల్పాలలో తెలుసుకోలేము మనస్సులో కానీ అన్ని సంకల్పాలకు వెనకాల ఆయనే బుద్ధితో ఆలోచించి తెలుసుకోలేము కానీ అన్ని ఆలోచనలు బుద్ధిశక్తులు కూడా ఆయనవే కాబట్టి నాణ్యతో వస్తే ద్రష్ట ఇతని మించి ద్రష్ట వేరే లేరు సర్వమును చూచేవాడు ఈశ్వరుడు సర్వమును వినేవాడు ఈశ్వరుడు సర్వమును సంకల్పించేవాడు ఈశ్వరుడు సర్వమును బుద్ధిపూర్వకముగా క్రియ జరిపించేవాడు కూడా ఈశ్వరుడు అక్కడ వాక్ కనడంలో అన్ని కర్మేంద్రియాలు ప్రాణహారడంలో అన్ని ప్రాణాలు శ్రోత్ర శిష్యు అని చెప్పడంలో అన్ని జ్ఞానేంద్రియాలు మనస్సును చెప్పడంలో విజ్ఞ విజ్ఞాన విజ్ఞానం చెప్పడంలో అన్ని అంతరేంద్రియాలు అన్నీ కూడా ఆయనయ్యేషత ఆత్మ అంతర్యామి అమృతో అని చెప్పి ఇంకొక మాట అన్నాడు అత అర్థం అతో అన్యత్ అర్థం అత దీనికంటే అన్యత్ వేరైనది ఏదైనా ఉన్నది అని అనుకుంటే అది ఆర్థం నశించిపోయేది మార్పు చెందేది మిథ్యా ఆర్థం అంటే మూడు అర్థాలు వన్ పెరిషబుల్ నశించిపోయేది టూ వికారి అంటే మార్పు చెందేది మూడోది మిథ్యా రిఫ్లెక్షన్ అని చెప్పాడు ఉద్దాలక అరుణిర్ ఉపరమ ఉద్దాలకారుని ఉద్దాలకారుని అనేట ఆ గురువు ఎవరైతే సవాల్ చేశారో ఆయన ఉపరరామ అంటే నోరు మూసుకొని ఉన్నాడు అని అర్థం ఉపరారామ అంటే విరమించాడు అంటే ఈయన గోవులు నేను పటుప వచ్చి ఆయన ఒప్పుకున్నట్టు అయింది ఈ విధంగా పదహారు నుంచి ఇరవై మూడు వరకు ఉండేటటువంటి మంత్రాలు వెష్టిలో ఉండేటటువంటి ఒక్కొక్క అంగాన్ని తీసుకొని ఐదు అంశాలను చె చెప్పుకోవాలి ఏమిటి పిష్టన్ అంతర నవేద శరీరం యమయత్ మూడు నుంచి పద్నాలుగు వరకు ఉన్నవి అధిదైవము అధిభూతము పదహారు నుంచి ఇరవై మూడు వరకు ఉన్నవి అధ్యాత్మం అంటే అధిదైవమైన అధిభూతమైన అధ్యాత్మం ఎస్టిన అన్నిటికీ పిష్టన్ అంతర వ్యాపకంగా ఉన్నాడు సూక్ష్మంగా ఉన్నాడు నవేద తెలియదు మనకి వాటి ద్వారా శరీరం అదే శరీరము ప్లస్ హమయతి నియమిస్తున్నాడు అంటూ తెలుస్తుంది ఇంతవరకు చూసిన వర్ణను ధ్రోణీకరిస్తే అంతర్యామి అధిదైవం అధిభూతం అధ్యాత్మనలో తిష్టన్ ఉన్నాడు నంబర్ టూ అంతర్యామి అధిదైవం అధిభూతం ఆధ్యాత్మం అంతర లోపల ఉన్నాడు లోపల అంటే ఏదో మూల కూర్చున్నాడని కాదు లోపల అంటే వ్యాపించి ఉన్నాడు సూక్ష్మంగా ఉన్నాడు సారభూతంగా ఉన్నాడు అంత మూడో పాయింట్ అంతర్యామి గురించి అధి దైవానికి కానీ అధి భూతానికి కానీ ఆధ్యాత్మానికి కానీ తెలియదు నవేద మనం అధిభూతంగానూ తెలుసుకోవాలి అధి దైవమైన దేవతలకు తెలియదు అధ్యాత్మకు తెలియదు భూతాలకు తెలియదు ఎం నవేద అంతర్యామి నాలుగో పాయింట్ అధిదైవం అధిభూతం అధ్యాత్మమునకు చెందినటువంటి రూపాలలో ఉన్నాడు శరీరం ఏదైతే ఉందో అందులో ఆయన ఉన్నాడు అంటే కనపడుతున్నటువంటి అధి దైవాలు అధిభూతము అధ్యాత్మ అంతటిలో అంతర్యామి ఉన్నాడు అలా పడుకుని ఉన్నాడా యోగ నిద్రలో ఉన్నాడు అని పురాణాల్లో చెప్పినట్టు లేదు అంతర్యామి అతి దైవం అధిభూతం అధ్యాత్మం లోపల ఉండి వాటిని నియంత్రిస్తాడు నిజానికి ఈ అంశము వలననే ఈశ్వరునకు అంతర్యామి అని పేరు వచ్చింది ఈ ఈ అంశం వలననే ఈశ్వరునకు సర్వ నియామకుడు అని పేరు వచ్చింది అంతః యమయతి అంతర్యామి అంతహా లోపల ఉండి యమయతి నియమిస్తాడు కాబట్టి ఆయన అంతర్యామి అంతర్యామి అందరినీ నియంత్రిస్తాడు ఈశ్వరుడు కర్మఫల ప్రదాత అంటూ నిన్న చూశాం అంటే ఆయనకి ఇష్టం వచ్చినట్టు తోచినట్టుగా కర్మఫలాన్ని ఇస్తాడా అలా ఇవ్వడు మనం చేసిన కర్మలకు తగ్గట్టుగా మనలాకర్లో ఉండేటటువంటి వస్తువులను మనమే తీసుకునేటట్టుగా మన కర్మ ఫలాలు ఇంకొక ఇంకొకళ్ళకి వెళ్లకుండా ఆ కోడ్ ప్రకారంగా జాగ్రత్తగా ఈ దేవతల ద్వారా ఈ భూతాల ద్వారా ఈ శరీరం ద్వారా మనకు అందేటట్టు చేస్తూ అంటే పగ్గాలను తన చేతిలో ఉంచుకుని మన మన కర్మానుసారంగా మనకు అన్నిటినీ అందిస్తాడు అందుకే ఈయన అంతర్యామి అంతర్యామిని నిర్వచించాక చివరి మంత్రంలో చివరి భాగం మళ్ళీ ఒక్కసారి చూస్తాం స్వరూప లక్షణాన్ని వివరిస్తున్నారు అంతర్యామి స్వరూప లక్షణం ఏమిటి అదృష్టో దృష్ట శ్రోత అమతో మంత అవిజ్ఞాతో విజ్ఞాత నా అన్యతో అస్థి అస్థిద్రష్ట నా అన్యతో శ్రోత నా అస్తి మంత నా అన్యతో అస్థి విజ్ఞాత యష ఈ డిస్క్రిప్షన్లో నేను చెప్పిన వాళ్ళు ఆయన అన్నీ చూస్తూ ఉంటాడు కానీ ఎవరు చూడలేరు ఆయన అన్నీ వింటూ ఉంటాడు ఆయన ఎవరూ వినలేరు ఆయన అన్ని సంకల్పాలు ఆయనే చేస్తాడు సర్వము ఈశ్వర సంకల్పమే కానీ ఆయనను ఎవరు సంకల్పంతో తెలుసుకోలేరు మనసులో తెలుసుకోలేరు బుద్ధి శక్తులు ఆయన వలననే కలుగుతున్నాయి ఏ బుద్ధిశక్తి వలన ఆయన తెలియడు కాబట్టి నా అన్యత్ అస్థిద్రష్ట ఈయనకంటే వేరే చూచేవాడు వినేవాడు మంతా విజ్ఞాత ఎవరూ లేవు యేషత ఎక్కడ ఉన్నాడు అంతర్యామి అమృత అత ఇంతకంటే అన్యత్ వేరేదైనా ఉంటే ఆర్థం పెరిషబుల్ చేంజేబుల్ అండ్ మిథ్యా ఇది ఇక్కడ చక్కగా చెప్పబడి ఉన్నది నా దృష్టేర్ ద్రష్టారం పశే అంటూ ఇంకొక చిన్న విషయాన్ని చెప్పి క్లోజ్ చేసు నా దృష్టేర్ ద్రష్టారం పశ్చే ఇంకొక బ్రాహ్మణంలో వస్తుంది అంటే చూచేటటువంటి దానిని సబ్జెక్టుని ఆబ్జెక్టు చూడలేదు అంట ద్రష్టలు రెండు రకాలుగా ఉంటాయి ఒకటి మనస్సు రెండవది సాక్షి చైతన్యం మన వరకు వస్తే ద్రష్ట అంటే గులాబీ పువ్వు చూశాను మనసులో తెలిసింది అదిగో ఫలానా విషయాలు గారు వచ్చారు వారిని చూశాను రికగ్నైజ్ చేశాను మనస్సులో తెలుసు అంటే మనస్సు ద్రష్ట అప్పుడు బాహ్య ప్రపంచంతో ఇంటరాక్ట్ అయినప్పుడు ద్రష్ట ఎవరు మనస్సు ఈ మనస్సుకి ద్రష్ట ఎవరు శ్రోత్ర స్తోత్రం మనసో మనో వాచోహ వాచం ప్రాణస్య ప్రాణ ఎవరు సాక్షి అది రెండవ ద్రష్ట మనస్సు బాహ్య విషయాలను ఇంద్రియాల ద్వారా తెలుసుకునే ద్రష్ట అవుతే సబ్జెక్ట్ అవుతే ఆబ్జెక్ట్స్ బయట ఉంటే ఆ లోపల మనస్సులో వచ్చినటువంటి ఆ ఆబ్జెక్ట్స్ నన్నిటినీ ఆ వృత్తులన్నిటినీ దర్శించేటటువంటి ద్రష్ట ఎవరు సాక్షి చైతన్యం దట్ ఈస్ సుపీరియర్ ద్రష్ట మొదటి మొదటి ద్రష్టను సవికార ద్రష్ట అంటారు సవికార ద్రష్ట అంటే అన్ని మార్పులను వికారములను వైవిధ్యాన్ని చూచేటటువంటి ద్రష్ట మనసు ఈ సవికార ద్రష్టను నిర్వికారంగా ఏ మార్పులు లేకుండా సాక్షిగా చూచేటటువంటి చైతన్యాన్ని నిర్వికార ద్రష్ట అంటారు ఈ అంతర్యామి అనే ఆయన నిర్వికార ద్రష్ట సర్వ బుద్ధి ప్రత్యయ సాక్షి భగవత్పాదులు ఎప్పుడూ చెప్తారు ఒక్క మొక్కలో చెప్పాలంటే ఈశ్వరుడు రేఖ అంతర్యామి అంటే సర్వబుద్ధి ప్రత్యయ సాక్షి ప్రతిబోధ విదితం మతం అంటూ నేర్చుకున్నాం కదా అది అప్పుడు ద్రష్ట దర్శన వృత్తికి సాక్షి శ్రోత శ్రవణ వృత్తికి సాక్షి మంత మరణ వృత్తికి సాక్షి విజ్ఞాత విజ్ఞాన వృత్తికి బుద్ధికి సాక్షి ఈ నాలుగు పదాలు తీసుకుంటే సర్వ మనోవృత్తి సాక్షి అని అర్థం వస్తుంది ఏ ఆత్మ ఎప్పటికీ చూసేదే కాని చూడబడేది కాదు అశ్రుత ఆత్మ ఎప్పటికీ వింటూనే ఉండేదే కాని వినబడేది కాదు అమత ఆత్మ ఆలోచించ అన్న ఆలోచనలకు ఉన్నదే కానీ ఆలోచన కాదు అవిజ్ఞాత ఆత్మ ఎప్పటికీ తెలుసుకునేదే కాని తెలియబడేది కాదు ఎస్ మతం తేద స అభిజ్ఞాతం జానతాం విజ్ఞాతం అవి జనత ఆత్మ ఎప్పటికీ సబ్జెక్ట్ మాత్రమే ఎప్పటికీ ఆబ్జెక్ట్ కాదు అత అన్య ద్రష్ట నాస్తి దీనికంటే వేరే ద్రష్ట లేడు మంతస్తి శ్రోత నాస్తి విజ్ఞాత నాస్తి ఒక్క మాటలో ఈశ్వర ఏ జీవరూపేణ భాతి ఈశ్వరుడే జీవరూపుడుగా ప్రకాశిస్తుశ్వర సర్వభూతానా హృదేశే అర్జున తిష్టతి భ్రమయన్ సర్వభూతాన్ని యంత్రూఢాన్ని మాయయా అన్నింటినీ గిరగిర తిప్పుతున్నాడు మెరిగో రౌండ్ మీద కూర్చున్నవాడు ఏ విధంగా గిరగిర తిరుగుతున్నాడో తిరగడానికి వాడు కారణం కాదు తిప్పేవాడెవడో సెంటర్లో ఉన్నాడో ఆ తిప్పేవాడు ఆగిపోతే ఈ తిరుడు ఆగిపోతుందో అదేవిధంగా ఈశ్వర సర్వభూతానం పరుద్దేశే అర్జున తిష్టతి బ్రామయన్ సర్వభూతాన్ని యంత్రారూఢాన్ని మాయయా సమష్టి ఉపాధి పరంగా చూస్తే ఈశ్వరుడు వ్యష్టి ఉపాధి పరంగా చూస్తే విజ్ఞానా సమష్టిగా ఏదైతే కారణ శరీరం అంటున్నామో అది ఈశ్వరుడు ఇక్కడ కారణ శరీరం ఏమిటి ప్రాజ్ఞుడు లేక విజ్ఞానాత్మ వేదాహం సమతీతాన్ని వర్తమానాన్నిచర్జున భవిష్యాన్ని చపూతాని అహం నేను సమతీతాని వర్తమానాన్ని చార్జున భవిష్యాన్ని చపూతాని వేద మూడు కాలములను తెలిసినవాడును మంతు వేదన కశ్చన నన్ను తెలిసిన వాడు ఒక్కడు కూడా లేడు అత అన్యదార్థం అంతర్యామి సత్యం అమృతం తక్కినదంతా వికారాన్ని పొందేది నాశమయ్యేది మిథ్య నాశమయ్యేది అంటే పెరిషబుల్ మార్పు చెందేది అంటే వికారాన్ని మిథ్య అంటే ఛాయాయి సత్యం జగన్ జగన్మిథ్యతో అన్యార్థంతో ముగుస్తుంది తత ఉద్దాలక అరుణి ఉపర రామ ఉద్దకారుని వెను తిరిగాడు దీనితో అంతర్యామి బ్రాహ్మణం అయిపోయింది దీనిని కొంతమంది అంతర్యామి బ్రాహ్మణం అంట అని వ్యవహరిస్తున్నా సామాన్యంగా ఆరుని బ్రాహ్మణంగా కూడా వ్యవహరిస్తారు ఎందుకు ఈ విద్యను మనకు అందేటట్టు చేసేది ఎవరు వృద్ధాల కారుని ఆయనకు తెలియక కాదు ఆయనకు తెలుసు ప్రజలకు ఇది తెలియజెప్పాలి అని అది యాజ్ఞవల్కుల వారి ద్వారా తెలియజెప్పాలని ఆయనకు ఏదో అహంకారం ఉన్నట్టుగా ప్రశ్నించినటువంటి బ్రహ్మవేత్త అయిన అరుణిని కూడా మనము స్మరించుకుంటూ అరుణి బ్రాహ్మణంగా కూడా దీనిని వ్యవహరించుకుంటారు ఓం సార్